మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు నేను వివరిస్తూ చదువుతూ వివరిస్తాను. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపము అని రాయబడింది. ఇక్కడ బలిపీఠం మీద అర్పణ అర్పించటం అంటే మరి ఆ దినాల్లో బలిపీఠం మీద మరి గొర్రెలను మేకలు పక్షుల్ని ఇలా అర్పించేవారు. ఇప్పుడు కూడా మరి మందిరంలోకి లేదని అర్పించేటప్పుడు మన అర్పణ అర్పించేటప్పుడు దేవునికి మనం అర్పణ తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ అర్పణ అర్పించడం భక్తుడికి దేవునితో ఉన్న దేవునితో చాలా భయభక్తులతో చేయవలసిన పని అది. ఆ సమయంలో అర్పణం తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టినాక కూడా ఎవరికైనా సహోదరుని మీద మనకు విరుద్ధం ఉందని అనిపిస్తే ఆ ముఖ్యమైన పని అయిన అర్పణ అర్పించేది వచ్చిన అర్పించేసి వచ్చేసే తర్వాత సమాధాన పడవచ్చు కదా, కానీ కాదు, దేవుడు అలా అంటలేదు. అక్కడ ముందు అర్పణను ఆపేసి అర్పణ అర్పించకుండా వెళ్ళి ముందున సహోదరుతో సమాధాన పడు అంటున్నాడు. నీ సహోదరుతో ముందు సమాధాన పడు అంటే ఏంటంటే అర్థం ఏంటంటే నీ సహోదరుతో సమాధానం లేకుండా నువ్వు వచ్చి అర్పణ అర్పించినా దేవుడు అంగీకరించడని అర్థం. నువ్వు మనుషులతో శత్రుత్వం పెట్టుకుని విరుద్ధ భావాలు పెట్టుకుని పగబెట్టుకుని కక్ష పెట్టుకుని ద్వేషం పెట్టుకుని వారితో నీవు వ్యతిరేకమైన స్వభావంలో ఉండి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అర్పణ అర్పిస్తుంటే దేవుడు దాన్ని అంగీకరించడు. మొదట ముందు సహోదరుడితో సమాధాన పడిన తర్వాత వెళ్ళి అప్పుడు అర్పణ అర్పించమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే నీ ప్రతివాదితో 25వ వచనం, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడువు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతికి అప్పగించును, అతను నీవు చెరసాలో వేయబడుదువు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఏంటంటే నీ ప్రతివాదితో వివాద పడేటప్పుడు త్వరగా సమాధాన పడు, అలాగే కక్షని ఇంకా విరుద్ధంగా ఆ విరోధాన్ని ఇంకా ఎక్కువైపోద్ది, నువ్వు లేట్ చేస్తే ఇంకా ఎక్కువైపోద్ది, అతను మరలా ఇంకా పైకి వెళ్ళిపోయి దాన్ని ఆఖరి నిన్ను చెరసాలు వేసే పరిస్థితి నీకు రావచ్చు. అప్పుడు నీవు కడపట్ల కాసు నీకు నయన్ని వదిలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందే సమాధాన పడితే ఇప్పుడు ఈ దినాలు ఎన్ని కేసులు కోర్టులకి ఇదంతా వెళుతున్నాయి, అంతవరకు వెళ్ళే వరకు వెళ్ళి అంతా నష్టపోయే వదులు ముందే సమాధాన పడు అని వాక్యం మాట్లాడుతుంది. అంటే సమాధాన పడితే ఆ సమస్య ఎక్కడితో పరిష్కారం అయిపోద్ది, దాన్ని ఇంకా ముదర్నిస్తే అది ఎక్కువైపోద్ది. అందుకే వివాదం ఎక్కువ కాకరం దాన్ని విడిచిపెట్టని ఒక మాట రాయబడింది. అంతేకాకుండా వివాదం ఎక్కువయ్యే వరకు ఉంచితే దానివల్ల చాలా కీడు పరిణామాలు ఉంటాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, కలహమునకు దూరముగా ఉంట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోర్నే కోరును అని వ్రాయబడింది. కలహమునకు దూరముగా ఉండటమే నరులకు ఘనత. కలహంలో ఉండటం వల్ల ఘనత ఉండకపోగా అపహాస్యం పాలవుతాం, అవమానం పాలవుతాం. కాబట్టి కలహం ఎక్కువ కృతమే. మూర్ఖుడైన ప్రతివాడు పోర్నే అంటే పోట్లాటనే కోరుతాడు. పోట్లాట కోరటం కరెక్ట్ కాదు, కానీ దానికి దూరంగా ఉండమని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఆ వివాదం ఎక్కువ కాకరమే దాన్ని విడిచిపెట్టమని వాక్యం అంతా మాట్లాడుతుంది. అంతేకాదు నీకు విరుద్ధ అవతల వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ముందే సమాధానంతో దాన్ని ఎదుర్కొని నువ్వు దాన్ని పరిష్కరించుకో. అక్కడే దాన్ని ఇంకా ఎక్కువైపోయినాక నీకు కష్టాలు ఎక్కువ అవుతాయి, నీకు బాధలు ఎక్కువ అవుతాయి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మొదటే సమాధాన పడి నేననే గర్వం లేకుండా మొదటే సమాధాన పడితే దాని గురించిన బాధలు తర్వాత రాకుండా ఉంటాయని వాక్యం చెప్తుంది. కాబట్టి అర్పణ అర్పించేటప్పుడు దేవునితో సమాధానంతో అర్పించాలి. సహోదరుడితో సమాధానం ఉన్నప్పుడే దేవునితో నీ అర్పణ అంగీకరించబడద్ది. రెండవదిగా మన ప్రతివాదితో వాదించేటప్పుడు దాన్ని ఎక్కువకుండా చూసుకోవాలి. దాన్ని ఇంకా అది ఇంకా ఎక్కువైపోయి దాన్ని కోర్టుకు వెళ్ళే పరిస్థితులు రాకుండా ముందే సమాధాన పడితే నీకు మేలు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన వారు వివాదాన్ని ఎక్కువ కాకపోతే దాన్ని విడిచిపెట్టి దాని నుంచి విడిపించబడి నిజమైన సమాధానం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోపం వచ్చినప్పుడు నిజమే కోపం వచ్చినప్పుడు మనుషులు అనాలోచితమైన పనులు, కంట్రోల్లో లేని పనులు చేస్తారు. ఆ కోపాన్ని విడిచిపెట్టమని వాక్యం చెబుతుంది. కోపం మంచిది కాదని కూడా వాక్యం చెబుతుంది. కాబట్టి వివాదాలకి దూరంగా ఉండటమే నరులకి ఘనత. దేవుడి మాటలో మన వెనుకల్లో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.